हेलो एवरीवन, वेलकम टू तेलुगु टेक रूल्स। सो ई रोज वीडियो वीडियो चैप्टर्स अंटे वीडियो चैप्टर्स एट्ला क्रिएट चेयाली, सो वीडियो चैप्टर्स वल्ला मन चैनल की ए विधंगा यूज अवुतुंदी मनम ई वीडियो चूद्दाम। सो ई वीडियो स्किप चेयकुंडा चूडंडी, ई वीडियो लास्ट वरकु चूडडं वल्ल मीकु कंप्लीट गा वीडियो चैप्टर्स एट्ला क्रिएट चेयाली एट्ला अप्लाई चेयाली अनेदी मीकु पूर्ति इन्फर्मेशन अनेदी ई वीडियोलो उंटुंदी। हेलो एवरीवन, वेलकम टू तेलुगु टेक रूल्स। ई रोजु यूट्यूब यॉक वीडियो चैप्टर्स अंटे एंदुकु तेलुसुकुंदाम। सो वीडियो चैप्टर्स वल्ल मनकु चाला यूज उंदी, एंदुकंटे मन वीडियो नि मनं ఒక లెంతీ కంటెంట్ని అంటే మనం ఒక కంటెంట్ని చాప్టర్స్ వైస్గా డివైడ్ చేయొచ్చు. దీనివల్ల యూజ్ ఏంటంటే విజిటర్కి అంటే ఎవరైతే మన ఛానల్ని మన వీడియోని చూస్తున్నారో వాళ్ళకు ఈజీగా ఆ వీడియోలో ఎలాంటి కంటెంట్ ఉంది, ఏమేమి ఇంపార్టెంట్ కీ పాయింట్స్ కవర్ చేశారన్న ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. సో దాని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ కంటెంట్ను కంప్లీట్గా చూసే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోని చూడండి, ఈ వీడియోలో ఆల్రెడీ చాప్టర్ కంటెంట్స్ అంటే మన చాప్టర్స్ అనేది ఆల్రెడీ మనం ఎడిట్ చేసి పెట్టాము. సో మీరు ఇప్పుడు చూస్తే, సో ఇక్కడ ఈ వీడియోలో మీకు చాప్టర్స్ అనేది కనబడుతుంది, అంటే ఒక 10 సెకండ్స్, 5 సెకండ్స్, 30 సెకండ్స్ అట్లా కొన్ని కొన్ని చాప్టర్స్ ఎక్కడైతే అంటే ఏమేమి టాపిక్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయో ఆ టాపిక్ స్టార్టింగ్ ప్లేస్లో ఇక్కడ చాప్టర్స్ కనబడుతుంది, కంటెంట్ కనబడుతుంది, టైం కనబడుతుంది. సో వీటిని మనం యూట్యూబ్ వీడియో చాప్టర్స్ అంటాం. ఈ వీడియో చాప్టర్స్ అనేది మనకి ఇట్లా కనబడుతుంది సెకండ్స్ వైజ్, టైం వైజ్. సో ఈ దీనివల్ల మన యూజ్ ఏంటంటే యూజర్ అనేవాడు ఈ కంటెంట్ చాప్టర్స్లో ఏ చాప్టర్స్ పై ఏ చాప్టర్ నచ్చితే ఆ చాప్టర్ను చూడవచ్చు. సపోజ్ ఇప్పుడు మీకు 3.52 దగ్గర హౌ టు షేర్ ద అఫిలియేట్ కోడ్ అనేది ఉంది, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఆ పర్టికులర్ ప్లేస్లో ఉన్న వీడియో అనేది మనకు ప్లే అవుతుంది. సో ఈ విధంగా మనకు కంటెంట్ను మనం ఎక్కడ కావాలంటే అక్కడ ప్లే చేసుకోవచ్చు. సో ఈరోజు వీడియోలో మనము ఈ చాప్టర్స్ అంటే కంటెంట్ చాప్టర్స్ని ఎట్లా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ఎప్పుడైతే మనం వీడియోని ఎడిట్ చేస్తామో అప్లోడ్ చేసే టైంలో డిస్క్రిప్షన్లో మీరు వీడియో కంటెంట్ చాప్టర్స్ అని హెడ్డింగ్ పెట్టిన తర్వాత వీడియోని స్టార్ట్ చేయండి. దీన్ని ఎట్లా స్టార్ట్ చేయాలంటే దీంట్లో మెయిన్గా మనకు 2 రూల్స్ ఉన్నాయి. ఫస్ట్ రూల్ ఏంటంటే ఈ వీడియో చాప్టర్ అనేది మనకు మినిమం 10 సెకండ్స్ ఉండాలి, దాంతోపాటు అట్లీస్ట్ 3 వీడియో చాప్టర్స్ అన్న మన వీడియోలో ఉండాలి. అంటే 3 కన్నా ఎన్నైనా పెట్టుకోవచ్చు, కానీ 3 కంటే అంటే 1, 2 మాత్రం పెట్టలేము. సో మినిమం 3 నుంచి స్టార్ట్ అవుతుంది. 3 పెట్టవచ్చు, 3 కంటే ఎక్కువ పెట్టవచ్చు. సో మన వీడియోలో మనము కంటెంట్ చాప్టర్స్ని పెట్టాలంటే ఫస్ట్ మనం 0 తోటి స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ వీడియో కంటెంట్ చాప్టర్స్ని హెడ్డింగ్ పెట్టండి, దాని తర్వాత 0 నుంచి స్టార్ట్ చేయండి. ఈ విధంగా మన వీడియోని మనం చాప్టర్స్ వైజ్గా డివైడ్ చేయొచ్చు. సో ఈ వీడియోని మనం చాప్టర్స్ వైజ్గా డివైడ్ చేయాలంటే ఫస్ట్ మీ వీడియోలో కంటెంట్లోని మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెయిన్ పాయింట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అంటే ఏ టైం నుంచి స్టార్ట్ అవుతున్నాయో ఫస్ట్ ఆ టైం అనేది చూసుకోండి. చూసుకోండి ఎక్కడెక్కడైతే మెయిన్ పాయింట్స్ స్టార్ట్ అవుతున్నాయో ఆ టైంను నోట్ చేసుకుని ఆ టైం అనేది ఇక్కడ ఎంటర్ చేస్తే మనకు ఏదైతే వీడియో చాప్టర్స్ ఉన్నాయో అది మనకు మన వీడియోలో వస్తుంది. నేను మినిమం 30 సెకండ్స్ డిస్టెన్స్లో ఒక్కొక్క చాప్టర్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో మీరు 10 సెకండ్స్ తర్వాత ఎంతైనా టైం పెట్టుకోవచ్చు, ఎన్ని చాప్టర్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. లెంతీ వీడియోస్కి చాలా బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే చాలామంది లెంత్ ఎక్కువగా ఉంటే వీడియోస్ని ఫస్ట్లోనే స్కిప్ చేసి వెళ్ళిపోతుంటారు. అలాంటి వారికి లెంతీ వీడియో అయినా సరే మన వీడియోలో కంటెంట్లో ఏమేమి ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఉన్నాయి అనేది మనకు వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేటట్టు మనం ఈ వీడియో చాప్టర్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. దీనివల్ల
సో ఈ విధంగా మన వీడియోలో మనం యాడ్ చాప్టర్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఇది ప్రాక్టికల్గా ఎట్లా ప్లే అవుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఎంటర్ చేసిన తర్వాత మీరు డిస్క్రిప్షన్లో ఏవైతే మీరు యాడ్ చాప్టర్స్ ఎంటర్ చేస్తారో తర్వాత వీడియోని సేవ్ చేయండి. మనం మెయిన్ ప్లేస్లో ఇంట్రడక్షన్ అనే చాప్టర్ వచ్చింది, తర్వాత హౌ టు ప్రమోట్ వీడియో అని వచ్చింది, తర్వాత క్రియేట్ న్యూ యాడ్వర్డ్స్ అకౌంట్ అని వచ్చింది, తర్వాత మనకు హౌ టు రిజిస్టర్ అని వచ్చింది, తర్వాత హౌ టు క్రియేట్ క్యాంపెయిన్ యాడ్ గ్రూప్ అండ్ ఎంటర్ యాడ్ డీటెయిల్స్, సో యాడ్స్ డీటెయిల్స్ అని వచ్చింది, తర్వాత యాడ్ వీడియో లింక్ అని వచ్చింది, సో ఫైనల్గా టైటిల్ డిస్క్రిప్షన్ కూడా వచ్చింది. జీరో దగ్గర, 50 సెకండ్స్ దగ్గర ఇవన్నీ మనకు ఆల్రెడీ క్రియేట్ అయ్యాయి. మనకు క్రియేట్ అయితే మనకు ఏదైతే టైమింగో అది బ్లూ కలర్లో వస్తుంది. సో దీన్ని మనం టెస్ట్ చేయాలి అనుకుంటే ఈ టైమింగ్ పైన క్లిక్ చేయండి. అంటే ఇప్పుడు సపోజ్ యాడ్ డీటెయిల్స్ అనేది ఉంది కదా, 5 పైన క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్ 5th చాప్టర్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇట్లా ఈజీగా ఏంటంటే మన వీడియోలో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ అనేది మనం ఈజీగా దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు. అట్లాగే మన చాప్టర్స్ని మనం ఒక్కొక్క టైమింగ్ అంటే ఒక్కొక్క ఇంపార్టెంట్ టాపిక్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో దాని ప్రకారం మన వీడియో అనేది మనం డివైడ్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.